వెల్కమ్ టు హెల్త్ ఫైల్. జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు ఎక్కువగా చూసేది నీ రిప్లేస్మెంట్ సర్జరీస్, కానీ నవేడేస్ ఈ మధ్య తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు, హిప్ రీప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. అయితే హిప్ రీప్లేస్మెంట్స్ని నావిగేషన్ టెక్నాలజీతో కూడా చేయగలుగుతున్నారు. మరి ఈ టెక్నాలజీతో చేసిన తుంటి మార్పిడి శస్త్రచికిత్సల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎలాంటి సౌలభ్యత ఉంటుంది, అంతేకాకుండా స్పోర్ట్స్ ఇంజురీస్కి ఆర్థ్రోస్కోపీ చేస్తుంటారంటే కీ హోల్ సర్జరీస్ అనేవి ఏ ఏ సందర్భాల్లో చేస్తుంటారు, మరి ఇవి ఎంతవరకు ప్రయోజనంగా ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణ సాయి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అంటే ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీస్ అని, అంటే చాలా చిన్న కోతతో అసలు కోతే లేకుండా కూడా చేయగలుగుతూ ఉంటారు, అంటే అవి అసలు ఏ సందర్భాల్లో చేస్తూ ఉంటారు? ఆర్థ్రోస్కోపీ అనేది జనరలీ లిగమెంట్స్ అండ్ జాయింట్ అంటూ ఉంటుందండి. మనకి జాయింట్ అనగానే మనం జనరలీ టూ బోన్స్ వరకే తెలుస్తుంది. ఆ టూ బోన్స్ స్టేబుల్గా ఉండడానికి పట్టుకునేవే కండ్రము, మాంసఖండ్రం, లిగమెంట్ అంటామండి. ఆ లిగమెంట్ టేర్స్లో ప్రెడామినెంట్గా మనము ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి వాడుతూ ఉంటామండి. వీటిలో ఉన్న అడ్వాంటేజెస్ మీరు చెప్పినట్టు కోత అనేది చాలా తక్కువ ఉంటుందండి. 1 సెంటీమీటర్ లాంటివి ఒక 2 ఇన్సిజన్స్ ఉంటాయి అంతే. మనకి బ్లీడింగ్ తక్కువ ఉండడము అండ్ దెన్ ఒక కెమెరా సహాయంతో మనం ఆ సర్జరీ చేస్తూ ఉంటామండి. ఓకే, అంటే ఇవి జాయింట్ మధ్య కనెక్టింగ్ మృదులాస్థి ఇలాంటి వాటికి, అంటే బేసిక్గా స్పోర్ట్స్ ఇంజురీసే కానీ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి వాటికి కుదరదంటారా? ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి వాటికి వేరే చాలా టెక్నాలజీస్ ఉన్నాయండి. ఇంజెక్షన్స్ అంటాము లేదంటే నీ రీప్లేస్మెంట్ అంటాము. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది ఈ చిన్న కోతతో అనేది చేయడానికి అవ్వదండి. ఎందుకంటే కంప్లీట్ జాయింట్ మార్చాల్సి ఉంటుంది. ఇది ఎంతసేపు కంప్లీట్, ఒక చిన్న లిగమెంట్ టేర్ ఉన్నా కానీ ఒక చిన్న కాండ్రల్ డిఫెక్ట్ అంటే కంప్లీట్గా అరుగుదల కాకుండా ఒక చిన్న స్పాట్లో వరకే అరుగుదల ఉంటే అది కూడా ఈ కీ హోల్ వల్ల చేయవచ్చండి. ఓకే, అంటే లిగమెంట్ టైర్స్ అంత ఆర్థ్రోస్కోపీ చేసేంత సివియర్ అని ఏ సింప్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటాయి? జనరల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ ఎనీ అదర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఫస్ట్ మనం చేసేది ఎక్స్రే చూస్తాం. ఫ్రాక్చర్ ఏం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఇమీడియట్గా ఎంఆర్ఐ ఏం చేయమండి. ఇంటికి పంపించిన తర్వాత 1 మంత్ ఆర్ 3 వీక్స్ తర్వాత కూడా పెయిన్ తగ్గకపోవడము, తనకు నడుస్తుంటే ఇంబ్యాలెన్స్ అనిపించడము, లేదంటే మళ్ళీ మళ్ళీ కింద పడడము ఇలాంటివి జరిగినప్పుడు జాయింట్లో స్టెబిలిటీ లేదని అర్థం. అలా స్టెబిలిటీ ఉండకపోవడం కారణం ఈ లిగమెంట్ ఇంజరీస్ అండి. ఓకే, చాలామందికి లిగమెంట్ టైర్స్ అంటే ఈ వెనకడము అనుకుంటారు కామన్గా, అవే ఇండైరెక్ట్గా లిగమెంట్ టైర్సే కదండి. ఈ లిగమెంట్ టైర్స్ అయినప్పుడు వాళ్ళకి ఎన్ని రోజులకు అర్థమవుతుంటుంది తప్పనిసరి ఆర్థ్రోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుందని? జనరల్గా సివియారిటీ బట్టి ఉంటుందండి. ఒక చిన్న లిగమెంటే ఉంది, వెనకడము అంటే స్పాజమ్ అంటారు, ఆర్ స్ట్రెచ్ అవునట్టు అవుతే దాన్ని వెనకడం అంటారు. దాని నెక్స్ట్ స్టేజ్ పార్షల్ టేర్ అంటారు, అంటే కంప్లీట్ లిగమెంట్ టేర్ కాకుండా ఒక హాఫ్ వరకు లిగమెంటే టేర్ కావడం. లేదు కంప్లీట్ టేర్ అయింది అన్నప్పుడు మాత్రం పేషెంట్కి ఇమీడియట్గా అర్థమవుతుంది. ఎందుకంటే నడుస్తున్నప్పుడు దానికి స్టెబిలిటీ ఉండదు. మెయిన్లీ మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు మాత్రము పడిపోతున్నట్టు అనిపించడము, ఏదైనా పట్టుకొని దిగాల్సి రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడప్పుడు హాఫ్ ఆర్ పార్షల్ టేర్ ఉన్నప్పుడు మాత్రము 1 మంత్ 1½ మంత్ దాకా కూడా పెయిన్ తగ్గకపోవడం వల్ల తనకు అర్థమవుతుంది లిగమెంట్ టేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అని. ఓకే, ఒక కాల్ చూద్దాం అండి. కిరణ్ గారు నమస్తే. మేడం నమస్తే. కిరణ్ గారు చెప్పండి. మేడం, ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను బైక్ నుంచి కింద పడ్డాను మేడం. అప్పుడు నాకు మోకాలకి ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్ వచ్చి ఎంఆర్ఐ తీశారు, బట్ లైట్ గా లిగమెంట్ ప్రాబ్లం ఉందని టాబ్లెట్స్ వాడ తగ్గిపోతుంది ప్రాస్ట్ ఇచ్చారు, వాడాను. తర్వాత ఏం తగ్గలేదు మేడం. అంటే నొప్పి, రవి గారు, కిరణ్ గారు, నొప్పి తగ్గకపోవడం ఒక ఆస్పెక్ట్ అండి. మీకు నడవడానికి ఏమైనా ఇబ్బంది ఉండి మీరు బ్యాలెన్స్ తప్పుతున్నట్టు మీకేమన్నా అనిపించడము లేదంటే కాన్ఫిడెంట్గా నడవలేకపోవడము ఇట్లాంటివి ఉంటే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఒక లిగమెంటేర్ ఉన్నట్టే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే అండి, ఎంఆర్ఐలో మనకు ఒక 60-70% కనిపిస్తుంది. ఇంతకంటే మనకు పర్ఫెక్ట్గా తెలియాలి అంటే డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అని చేస్తామండి. అదొక చిన్న సర్జరీ లాంటిది, అంటే ఒక చిన్న 1 సెంటీమీటర్ అంత కోత కోసి కెమెరా లోపల పెట్టి మన ఐతో మనం చూస్తామండి ఏం లిగమెంట్స్ టేర్ ఉన్నాయి. దట్ ఈస్ గోల్డ్ స్టాండర్డ్. ఇంకా హైయెస్ట్ లోపల ఏ లిగమెంట్ టేర్ ఉన్నా మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఎంఆర్ఐలో గుర్తించలేకపోతుంటారా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్యూట్ ఫేజ్, ఇప్పుడు ఇవాళనే పడ్డారు, ఇమీడియట్గా ఎంఆర్ఐ చేపిస్తే మనకి ఫాల్స్ పాజిటివ్స్ ఆర్ ఉన్నది కనిపించకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సరౌండింగ్ స్ట్రక్చర్స్లో బ్లీడింగ్ అయినప్పుడు
ఆ బ్లీడింగ్లో మన క్లియర్ కట్గా లిగమెంట్ ఇంజరీ తెలియకపోయే అవకాశాలు చాలా ఉంటాయండి. అండ్ దెన్ ఈ ఎంఆర్ఐ అనేది 60-70% యాక్యురేట్ అండి. ఓకే, అంటే ఆర్థ్రోస్కోపీ అంటే ఇన్వెస్టిగేటివ్ ఆర్థ్రోస్కోపీ అయితే ఎన్ని రోజులకి చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిరణ్ గారితో మాట్లాడినాము, తనకి ఎంఆర్ఐలో ఏం బయట పడలేదు బట్ స్టిల్ తనకి ప్రాబ్లం ఉంది, ఎట్లా పెయిన్ తగ్గడం లేదు, నడవడానికి ఇబ్బంది ఉంది, కానీ ఎంఆర్ఐ నార్మల్ చూపిస్తుంది. హీఈస్ అ క్లియర్ ఇండికేషన్ ఫర్ డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అండి. లోపల ఏమైనా ఉంటే ఇన్ ద సేమ్ సెట్టింగ్ వివి అది రిపేర్ కూడా చేయొచ్చండి అదే సెట్టింగ్లో. ఓకే, అంటే లిగమెంట్ టైర్కి ఆర్థ్రోస్కోపీ తోటి మీరు రిపేర్ లాగా చేస్తే ఎన్ని రోజులకు వాళ్ళు నార్మల్సీకి వస్తారు, తర్వాత రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? జనరల్గా మనం ఆర్థ్రోస్కోపీ చేసిన తర్వాత దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అండి. మెనిస్కస్ అని కుషన్ లాగా ఉంటుంది మనకి, ఈ లిగమెంట్ రిపేర్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మెనిస్కస్ కూడా టేర్ ఉంటుంది. ఒక చిన్న టేరే ఉంది, రిపేర్ అవసరం పడలేదు, ఓన్లీ ఏసీఎల్ లిగమెంట్ చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే నడిపిస్తాము. ఇనీషియల్గా బెడ్ రెస్ట్ అంటూ ఏది ఉండదండి, ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే నడిపిస్తాము. ఇనీషియల్గా బెల్ట్ వేసుకోం, బ్రేస్ అంటాం, ఆ బ్రేస్ వేసుకొని నడుస్తారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 వీక్స్ ఆ బ్రేస్ తీసేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. 1.5 మంత్ వరకు ఫిజియోథెరపీ ఉంటుందండి. కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే అవసరం పడదండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. చంద్రశేఖర్ గారు కాల్ కర్నూలు నుంచి. చంద్రశేఖర్ గారు నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఈ మధ్య నేను ఎక్స్రే తీసినప్పుడు డాక్టర్ గారు లెఫ్ట్ ఎల్బోకి వచ్చాము కదా 5-6 నెలల నుంచి నీ దగ్గర పెయిన్ వస్తుంటే లేటర్ లో నిలుచుకొని ఎక్స్రే తీసాం డాక్టర్ గారు. తీసినప్పుడు అది ఎర్లీ గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ అంటున్నారు డాక్టర్ గారు ఇక్కడ కర్నూలులో. అది డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఏమో పీఆర్పీకే తగ్గిపోతుందంటే ఒక 4 మంత్స్ బ్యాక్ ఒక పీఆర్పీ ఇచ్చాను డాక్టర్ గారు లెఫ్ట్ లెగ్ నీ దగ్గర 68 ఇయర్స్ డాక్టర్ గారు. సో ఈ పీఆర్పీ వల్ల ఏమన్నా ఫర్దర్ ప్రయోజనం ఉంటుందా, పెద్ద తేడా ఏం కనిపించడం లేదు డాక్టర్ గారు పేజ్ లో? మీ అడ్వైజ్ డాక్టర్ గారు, పీఆర్పీ వల్ల ఫ్యూచర్ లో ఈ నీ రిప్లేస్మెంట్ ఫర్దర్ అడ్వాన్స్మెంట్ కాకుండా సర్జరీ అవాయిడ్ చేయాలంటే మీరు కొంచెం జాగ్రత్తగా చెప్పండి డాక్టర్ గారు. ఓకే, మీరు చెప్పినప్పుడు ఇప్పుడు మీ ఏజ్ తక్కువ ఉంది, గ్రేడ్ 3లో అనేది దెర్ ఆర్ వెరీ లిటిల్ ఛాన్సెస్ ఫర్ ద పీఆర్పీ టు వర్క్. పీఆర్పీ అనేది ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అండి, దీంట్లో వి డి నాట్ హ్యావ్ కంప్లీట్ స్టడీస్ లేవండి మనకి. ఇది చేస్తే ఇట్లాంటి కండిషన్లో చేస్తే కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనేది లేదండి. అరుగుదలకి మాత్రం కంప్లీట్ క్యూర్ ఫుల్ స్టాప్ సర్జరీ అంటే మాత్రం టోటల్ నీ రీప్లేస్మెంటే చేసుకోవాలండి. ఇది కాకుండా మనం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం అంటే రెండే అండి, ఒకటి కింద కూర్చోవడం కంప్లీట్గా మానేయాలండి, అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి. బేసిక్ ఎక్సర్సైజ్ ఒక 5-10 మినిట్స్ పర్ డే చేసినా కూడా మన గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనేది పోవడం ఎవరూ ఆపలేరు, కానీ ఆ స్టేజ్ అనేది తొందరగా ప్రోగ్రెస్ కాకుండా మనం ఆపుకోగలుగుతామండి. పద్మా గారు కాల్ అండి. పద్మా గారు. మేడం నేను డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి. మా మదర్ 63 ఇయర్స్ అండి. 6 మంత్స్ బ్యాక్ కింద పడి ఇది మోకాలు చిప్ప పటెల్లా అంటారే అది ఫ్రాక్చర్ అయ్యింది, దానికి ఆపరేషన్ చేశారు. ఆమె 25 ఇయర్స్ నుంచి డయాబెటిక్, మళ్ళీ చేయించుకోవాలి అంటున్నారు. ఆవిడ భయపడుతున్నారు, చేయించుకోవచ్చా చేయించుకోకూడదా? ఇది చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మీరు సర్జరీ అయ్యి ఒకవేళ 1 ఇయర్ అయింది, మోకాలు చిప్ప దగ్గర మీకు సర్జరీ చేసినని చెప్పింది కదండి, ఒకవేళ బోన్ అతుకుతే బికాస్ షీఈస్ అ డయాబెటిక్, ఒక 1 ఇయర్ తర్వాత బోన్ యూనియన్ ఉంది కంప్లీట్గా హీల్ అయింది అనుకుంటే తీసుకుంటే బెటర్ అండి. కొన్ని మెటీరియల్స్ వచ్చినాయి టైటానియం ఇట్లాంటివి, ఇట్లాంటివి వదిలేసినా కూడా ఏం కాదు, ఆ సైట్లో ఇన్ఫెక్షన్ లేకపోతే వదిలేసినా కూడా ఏం కాదండి, కానీ ఇట్ ఈస్ బెటర్ తీపించుకుంటేనే కొంచెం బెటర్ అండి. ఓకే, అంటే ఆర్థ్రోస్కోపీ అనేది ఓన్లీ మినిస్కల్ టైర్ అంటే మృదులాస్థి లిగమెంట్ టైర్స్కి ఇలాంటి వాటికే చేయగలుగుతారు, ఇంకా వేరే సందర్భాలు ఏం లేవా? మోస్ట్ కామన్గా మనం చేసేది లిగమెంట్ ఇంజరీస్, ఇంకా మెనిస్కస్ అనే వాటికి చేస్తామండి. ఇంకొకటి ఏంటి అంటే అరుగుదలనే కొంచెం యంగ్ పీపుల్లో 15-20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ పీపుల్ కూడా ఒకలాంటి అరుగుదల వస్తుంది. అది ఎట్లా అంటే మెయిన్లీ మనం చూసేది స్పోర్ట్స్ పీపుల్లలో చూస్తాము, ఆస్టియోకాండ్రల్ డిఫెక్ట్ అంటారు, అంటే అరుగుదల అంటే కంప్లీట్ జాయింట్ అరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఒక చిన్న స్పాట్ వరకే అరుగుదల ఉంటుంది అన్నట్టు. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏంటి అంటే ఈ కీ హోల్ సర్జరీ ద్వారా మనం ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక యూస్ చెయ్యని భాగం నుంచి కార్టిలేజ్ తీసుకొని అక్కడ పెడతామండి. ఇట్లాంటివి కొన్ని రేర్ వేరే కండిషన్స్లో కూడా మనం యూజ్ చేస్తామండి ఆర్థ్రోస్కోపీ. ఈ లిగమెంట్ అంటే చిరిగిపోయడం
టేర్స్ అయినప్పుడు అంటే ఏ విధంగా రిపేర్ చేస్తారండి? అంటే వేరే పార్ట్ నుంచి ఏమన్నా తీసివేయడం అట్లా ఏమన్నా జరుగుతాయా? జనరల్గా లిగమెంట్ రిపేర్ అనేది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్. జనరలీ లిగమెంట్ అనేది రిపేర్ చేయలేమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కట్ అయింది మన చర్మం మీద, ఒక 10 డేస్ మనం దాన్ని డ్రెస్సింగ్ చేయడం అది చేయడం వల్ల అది హీల్ అవుతుంది. లిగమెంట్ అనేది దానికి బ్లడ్ సప్లై ఉండదండి, దానికి రక్త సరఫరా ఉండదు, అందుకని అది హీల్ కావడం ఉండదండి. కానీ అది ఇన్స్టెబిలిటీ కాజ్ చేస్తుంది కాబట్టి ఏదైతే లిగమెంట్ చినిగిందో ఆ లిగమెంట్ వరకు మనం తీసేసి మనకి హ్యామ్స్ట్రింగ్స్ అండ్ మజిల్స్ ఉంటాయండి కొన్ని, అవేంటంటే అందులోకి వెళ్ళి ఒక లిగమెంట్ తీసుకొని దాన్ని ఈ చినిగిన లిగమెంట్ పొజిషన్లో పెట్టి దాన్ని ఫంక్షన్ చేసేలా చేస్తామండి. దాన్ని లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అంటాం యాక్చువల్లీ. ఓకే, టోటల్గా మీరు రీకన్స్ట్రక్షన్ చేస్తామండి. అది ఇక నార్మల్గా అయ్యి వాళ్ళకి సెట్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక 2-3 మంత్స్ ఫిజియోథెరపీ అవన్నీ కూడా అవసరం. ఎస్ డెఫినెట్లీ. మామూలుగా మనం సర్జరీ చేసిన తర్వాత వాకింగ్ చేయడం విత్ వాకర్ సపోర్ట్ నెక్స్ట్ డే చేస్తారు, బట్ తను బిఫోర్ సర్జరీ స్టేటస్ ఆర్ బిఫోర్ యాక్సిడెంట్ స్టేటస్కి రావాలి అంటే మినిమం 1-1.5 మంత్ పడుతుందండి. తర్వాత వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీకి అటెండ్ అవ్వడం సాధ్యమేనంటారా? డెఫినెట్గా చేయొచ్చండి. విత్ గుడ్ రీహాబిలిటేషన్ అండ్ గుడ్ ఫిజియోథెరపీ దెర్ ఆర్ మెనీ పేషెంట్స్. కొంతమంది జర్మనీలో అక్కడి నుంచి వచ్చి చేపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ అగైన్ రిప్రజెంటింగ్ ద కంట్రీ అండ్ మోస్ట్ ఆఫ్ మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చూసుకున్నా కానీ వాళ్ళకి లిగమెంట్ ఇంజరీస్ ఆర్ వెరీ కామన్. ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇంజరీస్కి దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ స్టేట్ అండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హిప్ రీప్లేస్మెంట్, తుంటి మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారు, నవడేస్ యంగ్స్టర్స్లో కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఈ శస్త్రచికిత్స లేటెస్ట్ టెక్నాలజీ నావిగేషన్ టెక్నాలజీతో ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి డిస్కస్ చేద్దాం హెల్త్ ఫైల్లో. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. శ్రీకర హాస్పిటల్స్ ఆర్థ్రోస్కోపీ మరియు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణ సాయి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి హిప్ రిప్లేస్మెంట్స్ ఎప్పుడు చేస్తారు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలో వచ్చిన ఆధునికతలు, నావిగేషన్ టెక్నాలజీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. మాట్లాడుతామండి. చెప్పండి. ఈ మా అబ్బాయికి 4 ఇయర్స్ బ్యాక్ ఫుట్బాల్ ఆడుతుంటే ACL టీర్ అయిందండి. హలో, హలో, చెప్పండి. వినపడుతుందండి మీ క్వశ్చన్ క్లియర్ గా అడగండి. 4 ఇయర్స్ బ్యాక్ ACL క్లియర్ అయింది, 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ MRI తీసి ఆర్థోపెడిక్స్ కన్సల్ట్ చేస్తే ప్రస్తుతం పెయిన్ అది ఏం లేదు, మొబిలిటీ లేదు, కూడా ఏం ప్రాబ్లం లేదు, కాబట్టి ఆర్థోస్కోపిక్ ఎలా వచ్చినది, ఆర్థోస్కోపిక్ చేస్తే ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతాయి అని చెప్తున్నారు. దాని గురించి మీ సలహా అడుగుదాం. కాంప్లికేషన్స్ సపరేట్గా పెరగడం అంటూ ఏమి ఉండదండి, కానీ తనకి పెయిన్ లేదు, తను గేమ్ ఆడగలుగుతున్నాడు, తనకి ఎటువంటి ఇన్స్టెబిలిటీ ఆర్ ఇట్లా బ్యాలెన్స్ తప్పినట్టు అనిపించట్లేదు అన్నప్పుడు సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. తను చెప్పిన కాంప్లికేషన్స్ ఏంటంటే ఇప్పుడు సర్జరీ చేసినప్పుడు ఒక 1-2 డేస్ పెయిన్ ఉండడము అట్లాంటివి చెప్పి ఉండొచ్చండి మోస్ట్ ప్రాబ్లీ. ఓకే, హిప్ రిప్లేస్మెంట్ అంటే తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు ఈ మధ్య చిన్న వయసు వాళ్ళల్లో కూడా జరుగుతున్నాయి, ఒకప్పుడు చాలా తక్కువ జరిగేవి, ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి, మేజర్గా ఎలాంటి రీజన్స్ ఉన్నాయంటారు? ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఓన్లీ 2 రీజన్స్ అండి. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ పెరగడము, కొంచెము ఆల్కహాల్ ఇంటేక్ స్మోకింగ్ ఇటువంటి ఫ్యాక్టర్స్లు ఏంటంటే యంగ్ పీపుల్లల్లో ఈ అరుగుదల అనేది వస్తుంది. ఈ అరుగుదల రావడము ఏజ్డ్ పీపుల్కి రావడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. యంగ్ పీపుల్కి రావడం ఇంకొక మెయిన్ కారణం ఏంటి అంటే మన కరోనా పాండమిక్ మనం చూసినాము, దానివల్ల ఏంటంటే రక్త సరఫరా అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది. ఈ హిప్ జాయింట్లో అనేది తొడ ఎముకకి బాల్ అంటూ ఉంటుందండి, ఆ బాల్కి రక్త సరఫరా తగ్గడం వల్ల బోన్ అనేది వీక్ అయిపోయి చనిపోవడం మొదలు పెడుతుంది. ఇది ఈ మధ్య కాలంలో యంగ్ చూడడానికి కారణం మెయిన్ కోవిడ్ రావడము ఆర్ కోవిడ్ వల్ల వచ్చినప్పుడు స్టెరాయిడ్స్ వాడడము ఆర్ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే హిప్ రిప్లేస్మెంట్ అవసరం అన్నప్పుడు ఇంకా వాళ్ళకు కూడా పెయిన్ అయినా అంటే మోకీలు అరుగుదల ఎలా ఉందో అలాంటి సింప్టమ్స్ తుంటి దగ్గర కనపడమేనా? అవును, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ పెయినే ఉంటుందండి హిప్ జాయింట్లో. లేదు అంటే చిన్న చిన్న మూమెంట్స్ ఆర్ మన తొడ ఎముకని ఇట్లా లోపలికి తిప్పినప్పుడు సౌండ్ రావడము, మెట్లు ఎక్కడం దిగడం చాలా ఇబ్బందికరంగా మారడము, ఇట్లాంటివన్నీ కొంచెం సివియర్ స్టేజెస్ ఆఫ్ ఏవియన్ అంటారండి. ఇది వచ్చినప్పుడు ఎక్స్రే తర్వాత ఒకవేళ అందులో కూడా ఏం కనిపించట్లేదు, నొప్పి ఉంది అంటే బెస్ట్ MRI అయితే చేసి చూడాలండి కంపల్సరీ. ఒక కాల్ చూద్దామండి. హలో, సరే మేడం, నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఆస్టియోఆర్థ్రైటిస్ అని మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానండి. ఓకే,
దీనికి హీలే అని ఫ్రీక్వెన్సీ థెరపీ అని ఒక డివైస్ 3 lakhs తో వచ్చిందంట, అది పనిచేస్తుందండి? ఇట్లాంటి డివైజెస్ చాలా వస్తున్నాయండి, బట్ మనం బేసిక్ సైన్స్ కనుక చూసినట్లయితే మీకు ఈ అరుగుదల రావడానికి కారణము, అంటే అరుగుదల వచ్చిందని ఎప్పుడు అంటాము, లోపల మోకాలలో గుజ్జు తగ్గడం వల్ల. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్ ఇనీషియల్ స్టేజెస్లో అయితే ఆ గుజ్జు అనేది మనం వాపస్ తెప్పడానికి అవకాశం ఉంది టాబ్లెట్స్ ద్వారా. ఇట్లాంటి మెషిన్స్ ఏదైనా టెంపరీ రిలీఫ్ ఇస్తే ఇస్తుండొచ్చు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే డెఫినెట్గా కాదండి. ఓకే, ఈ హిప్ రీప్లేస్మెంట్ ఈ రోజులో నావిగేషన్ టెక్నాలజీ, నీ రీప్లేస్మెంట్ అంటే రోబో అసిస్టెడ్ సర్జరీస్ చేస్తున్నారు, నావిగేషన్ టెక్నాలజీ అంటే అది ఎట్లా చేస్తారు, అది రోబో రోల్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. హిప్ రీప్లేస్మెంట్ మనం చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సర్జరీ సర్జనే చేస్తాడు. కంప్లీట్ బోన్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఎముకని కట్ చేస్తామో, రీప్లేస్మెంట్ అంటే ఆ డిఫెక్టివ్ ఉన్న ఎముకని, ఆ జాయింట్, ఆ కీలని మారుస్తామండి. అలా మార్చినప్పుడు మనం బోన్ కట్ చేసినప్పుడు మనం ఒక 1 degree యాంగులేషన్ కానీ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది, ఆర్ కొంచెం ఎక్స్ట్రా బోన్ కట్ చేసే అవకాశం ఉంది. టు బి ప్రెసైజ్, కంప్లీట్ ప్రెసిషన్తో చేయాలి అంటే ఈ నావిగేషన్ ద్వారా చేస్తామండి. వెన్ వీఆర్ ఒకసారి ఆ బోన్ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ జాయింట్ని ఆ మెషిన్లో రిజిస్టర్ చేస్తామండి. రిజిస్టర్ చేసిన తర్వాత ఒక 1 degree యాంగులేషన్ కూడా అటు ఇటు కాకుండా మనల్ని అసిస్ట్ చేస్తుందండి అది, టు కట్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ బోన్. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. మేడం, మేము కర్నాటక నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నేను యాక్చువల్గా 2016లో మెట్ల పై నుంచి స్కిడ్ అయ్యి పడ్డాను మేడం. ఓకే, అప్పుడు నాకు లెఫ్ట్ ఫీమర్ హెడ్ నుంచి డిస్లోకేటెడ్ అయిందని కరీంనగర్ హాస్పిటల్లో చెప్పారు. చెప్పండి. అప్పుడు నేను, అప్పుడు నాకు స్క్రూస్ వేశారు మేడం. స్క్రూస్ హైదరాబాద్ శ్రీకర హాస్పిటల్లో రిమూవ్ చేయించుకున్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఏంటండి మీ సమస్య? సజెస్ట్ చేశాడు కానీ ఈ మధ్య మళ్ళీ సేమ్ ఫీమర్ హెడ్ నుంచి ఈ హిప్ దగ్గర నుంచి పెయిన్ వస్తుంది మేడం. మీరు అన్నట్టు 2016లో మీకు పడ్డప్పుడు మోస్ట్ ప్రాబ్లీ హెడ్ ఆఫ్ ద ఫీమర్ అంటారండి, అది ఫ్రాక్చర్ అయినప్పుడు యంగ్ పేషెంట్స్లో అయితే ఆ స్క్రూ వేస్తామండి. ఆ స్క్రూ ఏంటి అంటే ఆ రక్త సరఫరాని మళ్ళీ కంటిన్యూటీ మెయింటైన్ చేయడానికి వేస్తాము. ఆ పెయిన్ ఎంత సివియర్గా ఉంది ఒకవేళ అది తెలుసుకోవాలి అంటే మీరు ఒక సీటీ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేపించాల్సి ఉంటుందండి. అది చేపించినాక దాంట్లో రక్త సరఫరా బాగానే ఉంటేనేమో మనం ఏం చేయమండి, లేదు అంటే ఆ రక్త సరఫరా పెంచడానికి వేరియస్ సర్జరీస్ ఉన్నాయి. హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ ఇన్ యువర్ కేస్ అండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో మేడం, నా పేరు శ్రీనివాస్ అండి, గుంటూరు నుంచి. చెప్పండి శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు నా హైట్ 6 above అండి, 6'2" 6'4" దాకా ఉంటుంది. నాకు ఈ మధ్య కాలంలోనే రైట్ లెగ్ లో ఒక జాయింట్ అంటే మోకాల్లో పెయిన్ వస్తుంది, తెలిసిన డాక్టర్ గారిని అడిగితే ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుందని అన్నారు. ఇప్పుడు దాన్ని మనం, నేను రెగ్యులర్ గా వాక్ చేస్తాను బాగా 5 kilometers అలా, అలా చేయటం వల్ల అది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా? దానికి మనం ఏమైనా టాబ్లెట్స్ వాడచ్చా ఇప్పటి నుంచి? ఇప్పుడు మీకున్న సమస్య ఆస్టియోఆర్థరైటిస్, ఒకవేళ అది ఆస్టియోఆర్థరైటిస్ అయితే ఇప్పుడు ఇంకా ఇనీషియల్ స్టేజెస్ కాబట్టి మీరు వాకింగ్ అయితే 100% చేయొచ్చు అండి, కానీ ఇట్లా హార్డ్ సర్ఫేసెస్, ట్రెడ్మిల్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి, లేదు రోడ్ మీద లేకపోతే ఈ గ్రౌండ్స్లో కానీ చేయొచ్చు. స్పోర్ట్స్ షూస్ వేసుకొని చేయడం ఈజ్ వెరీ గుడ్. మీరు యాక్టివిటీ అయితే ఆపనకు అవసరం లేదండి. కింద కూర్చోవడం మాత్రం కంప్లీట్గా బంద్ చేసి మన కార్టిలేజ్ పెరగడానికి, ఈ గుజ్జు పెరగడానికి టాబ్లెట్స్ ఉంటాయండి, అవి స్టార్ట్ చేస్తే ఈ మీకున్న ఈ ప్రస్తుతం స్టేజ్కి సరిపోతుందండి. రాకేష్ గారు కాల్. రాకేష్ గారు, నమస్కారం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు రాకేష్ అండి, సరణార్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. డాక్టర్ గారు, నా కిలోలు 130 kilos అండి. ఓకే, ఈ టైంలో నేను ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఎక్సర్సైజ్ చేయొచ్చు అండి, 100% ఎక్సర్సైజ్ చేయొచ్చు, చేయాలి కూడా. మీరు చేస్తే కొంచెం వరకు బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. మీ ఏజ్కి మీరు అరుగుదల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. జాయింట్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఇంకా చేస్తూ ఉంటేనే జాయింట్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటాయి, ఫిట్ ఉంటాయండి. ఓకే,
హిప్ రిప్లేస్మెంట్ తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కొన్ని మంత్స్ పడుతుందా? దీనికి కూడా బాగా ఫిజియోథెరపీ ఇవన్నీ అవసరం అంటారా? హిప్ రిప్లేస్మెంట్లో అండి, ఒక్కసారి ఇవాళ సర్జరీ చేసినామంటే రేపు కంపల్సరీ వాకింగ్ అనేది గ్యారంటీగా చేపిస్తామండి. వాకింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ కమింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. ఇది ఒక వాకర్ పట్టుకోవడము, పట్టుకొని నడవడము, మీరు నార్మల్గా నడవడం అనేది డిఫరెంట్. ఫస్ట్ వాకర్ పట్టుకొని ఒక 1 to 2 weeks డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కంపాటబిలిటీ ఒక 1 to 2 weeks వాకర్తో నడుస్తారు. దాని తర్వాత మెల్లమెల్లగా పేషెంట్ ఒక్కసారి కాన్ఫిడెన్స్ గెయిన్ అయినాక 2 weeks నుంచి తను వాకింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. బట్ రైట్ ఫ్రమ్ డే 2 పేషెంట్ విల్ బీ ఇండిపెండెంట్, తన బాత్రూమ్ తనే పోతారు, తన ఇంట్లో వరకు పనులు అయితే చేయడం స్టార్ట్ అవుతుందండి. పుట్టపర్తి నుంచి చంద్ర గారు. చంద్ర గారు మేడం నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. ఏం లేదు, మేము వాకింగ్ చేస్తామంటే ఒక మోకాల కింద నీ పెయిన్ మేడం, నీ పెయిన్ జాయింట్ అనేది కట్ అయింది అన్నారు. ఓకే మేడం. నమస్తే మేడం, చెప్పండి. వినపడుతుంది. అదే నీ మాకు వాకింగ్ చేసుకుంటా అంటే నీ పెయిన్ లేదు, మోకాల కింద జాయింట్ కట్ అయింది మేడం. అది వేరే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించింటే అది నీ పెయిన్ కట్ అయింది, ఇది ఆపరేట్ చేయాలన్నారు. ఆపు కొంత ఇద్దరు డాక్టర్లు కన్సల్ట్ అయితే ఒక డాక్టర్ ఏమో చెప్ప అది మా మోకాలు మొత్తం మార్పు చేస్తే బెస్ట్ అంటారు, ఒక డాక్టర్ వచ్చి ఓన్లీ స్క్రూ వేసి టైట్ చేస్తే బాగుంటుంది అని చెప్తాను. ట్రీట్మెంట్ చేసుకోవాలా? మీరు చెప్పేది ఏంటి, ఒకటి ఒక సైడ్ లిగమెంట్ టైర్ లాగా అనిపిస్తుంది, ఇంకోవైపు ఆస్టియో ఆర్థరైటిస్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ లిగమెంట్ టైర్ ఉందండి, ఇది వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్ తను అడిగింది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ తన ఏజ్ 55-60 అట్లుందనుకోండి, అండ్ హీ హాజ్ అ లిగమెంట్ ఇంజరీ. లిగమెంట్ ఇంజరీతో పాటు అరుగుదల కూడా ఉంటే దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ అ కీ హోల్ సర్జరీ అండి. ఒకసారి లిగమెంట్ రీప్లేస్ చేసుకున్నాము, మళ్ళీ 2-3 ఇయర్స్ తర్వాత ఆర్ 4-5 ఇయర్స్ తర్వాత మనకు నీ రీప్లేస్మెంట్ అవసరం పడ్డది అంటే 2 సర్జరీస్ అవాయిడ్ చేయడానికి కంపల్సరీ నీ రీప్లేస్మెంట్కి పోతారు అని అనిపించినప్పుడు డైరెక్ట్ నీ రీప్లేస్మెంటే చేస్తామండి. ఇక్కడ తన ఏజ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ ఏజ్ కి రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉందేమో చూసుకొని అంటే 2 సర్జరీస్ అవాయిడ్ చేయడానికి సింగిల్ సర్జరీలో నీ రిప్లేస్మెంటే చేస్తే ఎనీవేస్ ఆ లిగమెంట్ తో పెద్ద పని ఉండదండి. ఓకే ఓకే. లాస్ట్ గా హిప్ రిప్లేస్మెంట్ తర్వాత వాళ్ళు అన్ని యాక్టివిటీస్ నార్మల్ గా చేసుకోగలుగుతారా? అన్ని యాక్టివిటీస్ చేసుకుంటారండి, లైక్ ద డైలీ వర్క్, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం అట్లాంటివన్నీ చేసుకుంటారు. 2 థింగ్స్ మాత్రం చేయలేరు, చైర్ మీద చక్లముక్లం పెట్టుకొని కూర్చోవడం కానీ, లేదు అంటే ఇండియన్ బాత్రూమ్స్లో బాత్రూమ్ పోవడం మాత్రము ఎప్పటికీ సాధ్యం అవ్వదండి. మిగతా ఎవ్రీ యాక్టివిటీ దే కెన్ డూ. ఓకేనండి డాక్టర్ కృష్ణ సాయి గారు, థ్యాంక్స్ అ లాట్ అండి. అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ ఏదైనా ప్రమాదాల్లో ఇంజరీస్ జరిగినప్పుడు లెగమెంట్ టైర్స్ అయ్యే రిస్క్, మృదులాస్థికి సంబంధించిన సమస్యలు తలెత్తడం, వాళ్ళు వాటి వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఇబ్బంది పెట్టడం, నడవడం, వాళ్ళ డే టు డే వర్క్స్ చేసుకోవడం కాన్ఫిడెంట్గా లేకపోవడం, చాలా ఇబ్బంది, పెయిన్ఫుల్గా ఉండడం జరిగినప్పుడు ఆర్థ్రోస్కోపీ పద్ధతిలో లెగమెంట్ కానీ లేకపోతే వాటిని రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ చేస్తూ ఉంటారని. అంతేకాకుండా నవేడేస్ నీ రీప్లేస్మెంట్సే కాకుండా హిప్ రీప్లేస్మెంట్స్ కూడా రోబో అసిస్టెడ్గా నావిగేషన్ టెక్నాలజీ తోటి చేయగలుగుతున్నారని. దీనివల్ల వాళ్ళ సర్జరీ పర్ఫెక్ట్గా అవడమే కాకుండా త్వరగానే నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంటుందని. శ్రీకర హాస్పిటల్స్ నుంచి ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణసాయి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.